ఇప్పటిదాకా మనం పశ్చిమం వైపు ప్రవహించే నదులు నర్మదా మరియు తపతి నది చూసాం. వీటిని ఫాల్ట్ రివర్స్ లేదా రిఫ్ట్ వ్యాలీ రివర్స్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే రెండు పర్వతాల మధ్య ప్రయాణిస్తుంటాయి కాబట్టి వీటిని పగులు లోయ నదులు అని చెప్పేసి పిలుస్తారు. ఇవి కాకుండా పశ్చిమం వైపు ప్రవహించే నదులు, పశ్చిమం వైపు ప్రవహించే నదులు కొన్ని ముఖ్యమైన నదులు ఏంటి అంటే అవి సబర్మతి నది, సబర్మతి మరియు మాహి, సబర్మతి మరియు మాహి నది. ఇవి ముఖ్యమైన నదులు. సో మాహి నది యొక్క ప్రవాహ మార్గం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది మాహి నది యొక్క ప్రవాహ మార్గం, రైట్. మాహి నది ఆరావళి పర్వతాల దగ్గర జన్మిస్తుంది. ఆరావళి పర్వతాల దగ్గర జన్మించి మనకి గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబత్. సో గల్ఫ్ ఆఫ్ కంబత్లో అది సముద్రంలో కలిసిపోతుంది. సో వడదొర పట్టణం అనేది మనకి ఈ మాహి నది ఒడ్డునే ఉన్నది. మనకి ఆరావళి పర్వతాల దగ్గర జన్మించి ఆరావళి పర్వతాలకి దక్షిణ భాగంలో జన్మించి రాజస్థాన్ గుజరాత్ల గుండా ప్రయాణించి చివరికి మనకి గల్ఫ్ ఆఫ్ కంబత్ ప్రాంతంలో అది సముద్రంలో కలిసిపోతుంది. సో దీని పైభాగంలో మనకి రాజస్థాన్ ఆరావళి పర్వతాలకు దగ్గరగా జన్మించే నది మనకి సబర్మతి నది. ఈ సబర్మతి నది ఆరావళి పర్వత పాదాల దగ్గర జన్మిస్తుంది. ఆరావళి పర్వత పాదాల దగ్గర జన్మించి గుజరాత్లోకి ప్రవేశించి గుజరాత్ రాజస్థాన్ ఈ రెండు రాష్ట్రాల గుండా ప్రయాణించి ఇక్కడ మనకి ఈ గుజరాత్ మరియు రాజస్థాన్ ఈ రెండు రాష్ట్రాల గుండా ప్రయాణించి చివరికి గల్ఫ్ ఆఫ్ కంబత్ వద్ద మనకి అది అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఇవి కాకుండా ముఖ్యమైన పశ్చిమం వైపు ప్రవహించే నదులు మనకి శత్రునిజ భద్ర ఇవి గుజరాత్లో ప్రవహిస్తాయి. రైట్. మహారాష్ట్రలో పశ్చిమం వైపు ప్రవహించే నది వైతరణి. మహారాష్ట్రలో పశ్చిమం వైపు ప్రవహించే నది వైతరణి నది. రైట్. మనకి గోవాలో పశ్చిమం వైపు ప్రవహించే నది జువారి, మాండవి, రాచోల్. సో గోవా వైపు అంటే గోవాలో పశ్చిమం వైపుగా ప్రవహించే నదులు మనకి జువారి, మాండవి, రాచోల్. ఈ మూడు నదులు మనకి పశ్చిమ కనుమల్లో జన్మించి అరేబియా సముద్రంలో కలిసిపోతుంటాయి. రైట్. నెక్స్ట్ మనకి కర్ణాటకలో పశ్చిమం వైపు కర్ణాటకలో ప్రవహించే నదులు ఒకటి శరావతి, నెక్స్ట్ నేత్రావతి, భద్రావతి, కాళీ నది. శరావతి, నేత్రావతి, భద్రావతి మరియు కాళీ నది. ఇవి కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమం వైపుగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. సో దీనిలో ఇది ముఖ్యమైనది శరావతి. ఇది ఈ శరావతి నది పైనే భారతదేశంలో ఎత్తైన జలపాతం మనకి జోగ్ లేదా జొర్సేపా జలపాతం భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం. అది కర్ణాటకలో శరావతి నది పైన ఉంది. నెక్స్ట్ కేరళలో పశ్చిమ కనుమల్లో జన్మించి
మనకి की అరేబియా సముద్రంలో కలిసి పశ్చిమ కనుమల్లో జన్మించి అరేబియా సముద్రంలో కలిసే నదులు మనకి की పంబ పంబ పెరియార్ పెరియార్ నెక్స్ట్ కంసబతి కంసబతి గంగా పంబ పెరియార్ కంసబతి నెక్స్ట్ కుంతి పూజ పంబ పెరియార్ కంసబతి ఇవి మనకి కుంతి పూజ ఇవి కేరళలో పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమం వైపుగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసే నదులు రైట్ ఇంకా కొన్ని మనకు భారతదేశంలో భారతదేశంలో కొన్ని స్థానిక నదులు ఉంటాయండి ఆ స్థానిక నదుల్లో ముఖ్యమైనది వంశధార వంశధార నది స్థానిక నదుల్లో ముఖ్యమైన నది వంశధార రైట్ ఈ వంశధార నది మనకి ఒరిస్సాలో జన్మిస్తుంది ఒరిస్సాలో జైపూర్ కొండలు ఒరిస్సాలో జైపూర్ కొండల్లో జన్మిస్తుంది ఒరిస్సాలో జైపూర్ కొండల్లో జన్మించి మనకి శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది ఒరిస్సాలో జైపూర్ కొండల్లో జన్మించి శ్రీకాకుళంలోకి ప్రవేశించి శ్రీకాకుళం దగ్గర మనకి పాతపట్నం లేదంటే కళింగపట్నం ఆ కళింగపట్నం దగ్గర అది సముద్రంలో కలిసిపోతుంది ఒరిస్సాలోని జైపూర్ కొండల్లో జన్మించి శ్రీకాకుళం గుండా ప్రయాణించి చివరికి కళింగపట్నం దగ్గర కళింగపట్నం దగ్గర అది మనకి బంగాళాఖాతంలో కలిసిపోతుంది సో శ్రీకాకుళంలో ప్రవేశించే ప్రాంతం శ్రీకాకుళంలో ప్రవేశించే ప్రాంతం మనకి పాతపట్నం శ్రీకాకుళంలో ప్రవేశించే ప్రాంతం పాతపట్నం ఈ బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం మనకి కళింగపట్నం కళింగపట్నం దగ్గర అది బంగాళాఖాతంలో కలిసిపోతుంది రైట్ మరొక ముఖ్యమైన నది నాగావళి సారీ నాగావళి నాగావళి నది సో ఈ నాగావళి నది మనకి నాగావళి నది ఒరిస్సాలో జన్మిస్తుంది ఒరిస్సాలో రాయ్గర్ హిల్స్ రాయ్గర్ హిల్స్ ఒరిస్సాలో రాయ్గర్ హిల్స్ రాయ్గడ్ హిల్స్ ఒరిస్సాలో రాయ్గడ్ హిల్స్ ఒరిస్సాలో రాయ్గడ్ హిల్స్లో జన్మించి మనకి శ్రీకాకుళం గుండా ప్రయాణించి చివరికి మోపాస్ బందర్ మోపాస్ బందర్ చివరికి మోపాస్ బందర్ వద్ద మోపాస్ బందర్ వద్ద అది సముద్రంలో కలిసిపోతాం చివరికి మోపాస్ బందర్ వద్ద సముద్రంలో కలిసిపోతుంది రాయ్గఢ్ హిల్స్లో జన్మించి ఒరిస్సాలోని రాయ్గఢ్ హిల్స్లో జన్మించి మనకి ఇటు ఆగ్నేయం వైపుగా ప్రయాణించి శ్రీకాకుళంలోని మోపాస్ బందర్ ఈ మోపాస్ బందర్ అనే ప్రాంతం దగ్గర అది సముద్రంలో కలిసిపోతుంది సో రాయ్గఢ్ హిల్స్ నుంచి శ్రీకాకుళం వైపుగా ప్రయాణించి చివరికి మోపాస్ బందర్ శ్రీకాకుళంలోని మోపాస్ బందర్ దగ్గర అది సముద్రంలో కలిసిపోతుంది సో ఈ నాగావళి నదిని ఇంకా ఏమని పిలుస్తారు అంటే లాంగుల్యా అని కూడా పిలుస్తారు లాంగుల్యా అని కూడా పిలుస్తారు ఇది 2014 మనకి విఆర్ఓ ఎగ్జామ్లో అడిగాడు విఆర్ఓ ఎగ్జామ్ 2014 విఆర్ఓలో నా లాంగుల్యా నది అని కింది నదిలో ఏ నదికి పేరు అని అడిగాడు లాంగుల్యా అని కింది వానిలో ఏ నదికి పేరు అని చెప్పేసి సో నాగావళి నదికి గల మరొక పేరు లాంగుల్యా రైట్ దీని యొక్క ఉపనదులు దీని యొక్క ఉపనదులు జంజవతి దీని యొక్క ఉపనదులు జంజవతి జంజవతి నెక్స్ట్ మనకి వేదవతి వేదవతి నెక్స్ట్ ఒట్టిగడ్డ ఒట్టిగడ్డ జంజవతి వేదవతి ఒట్టిగడ్డ ఇవి మనకి నాగావళి నది యొక్క ఉపనదులు జంజవతి వేదవతి ఒట్టిగడ్డ
సో మనకి ఈ జంజావతి నదిపైన అతిపెద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించబడ్డాను. జంజావతి నది ఇక్కడ దీని యొక్క ఇది ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే విజయనగరంలో ప్రవేశిస్తుంది. జంజావతి నది విజయనగరంలో ప్రవేశిస్తుంది, విజయనగరం. సో ఆ విజయనగరంలో ప్రవహించే జంజావతి నది, పైన రబ్బరు డ్యామ్, భారతదేశంలోనే ప్రపంచంలోనే మనకి అతిపెద్ద రబ్బరు డ్యాంలో ఈ జంజావతి రబ్బరు డ్యామ్ అనేది ఒకటి అండి. సో ఈ నాగావళి నది మనకి ఒరిస్సాలో శ్రీకాకుళంలో ప్రయాణించి చివరికి మోపాస్ బందర్ దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. దీని యొక్క ఉపనదులు జంజావతి, వేదావతి, ఒట్టిగడ్డ, దీన్ని నాంగుల్య అని కూడా పిలుస్తారు. ఈ జంజావతి నది పైన విజయనగరం, దగ్గర మనకి భారతదేశంలోనే అతిపెద్ద రబ్బరు డ్యామ్ నిర్మించబడింది, రైట్? ఇది భారతదేశంలో కాక ప్రపంచంలోనే అతిపెద్ద రబ్బరు డ్యాంలో ఒకటి, రైట్? నెక్స్ట్ మనకి దీని యొక్క మరొక ఉపనది సువర్ణముఖి, రైట్. మనకి ఇంకా స్థానిక నదులు స్వర్ణముఖి, అండి. సో ఈ స్వర్ణముఖి అనేవి మనకి చిత్తూరులో జన్మిస్తాయి, చంద్రగిరి హిల్స్ దగ్గర, జన్మించి నెల్లూరులో ఆముదాల వలస దగ్గర అది సముద్రంలో కలిసిపోతాయి. చిత్తూరులో మనకి సో మనకి ఈ ప్రాంతంలో జన్మించి ఇటువైపుగా ప్రయాణించి నెల్లూరు, చిత్తూరులో చంద్రగిరి హిల్స్, చిత్తూరులో చంద్రగిరి కొండల దగ్గర జన్మించి నెల్లూరులో ఆముదాల వలస, ఈ ఆముదాల వలస దగ్గర అది సముద్రంలో కలిసిపోతాం. చిత్తూరులో చంద్రగిరి కొండల్లో జన్మించి నెల్లూరు దగ్గర ఆముదాల వలస దగ్గర అది సముద్రంలో కలిసిపోతాం, రైట్? ఇంకొక ముఖ్యమైన నది మచ్కన్, సో దీని యొక్క జన్మస్థానం ఒరిస్సాలో ఉండు, సో మనకి ఒరిస్సాలోనే ఇది బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఒరిస్సాలో జన్మించి శ్రీకాకుళం దగ్గర, ఇది బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా సరిహద్దుగా ప్రయాణిస్తాయి. శ్రీకాకుళం దగ్గర, ఇది బంగాళాఖాతంలో కలిసిపోతుంది, సో ఈ నది వలన ఏర్పడే జలపాతం డూడుమా జలపాతం. మచ్కన్ నది వలన ఏర్పడిన జలపాతం డూడుమా జలపాతం. ఈ డూడుమా జలపాతం పైన మొదటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించలేదు. ఇక్కడ మచ్కన్ నది పైన గల డూడుమా జలపాతంపై, రైట్. మనకి మచ్కన్ నది ఒరిస్సాలో జన్మిస్తుంది, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా సరిహద్దు గుండా ప్రయాణించి చివరికి శ్రీకాకుళం దగ్గర అది బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇది ఏర్పరిచే జలపాతం డూడుమా జలపాతం. ఇది భారతదేశంలోనే మొదటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్, రైట్? ఇది ఆంధ్ర మరియు ఒరిస్సాకి సరిహద్దుగా ప్రయాణిస్తుంది, రైట్? ఇవి మనకి భారతదేశంలో హిమాలయ నది వ్యవస్థ, ద్వీపకల్ప నది వ్యవస్థ విషయం, దాని తర్వాత పశ్చిమం వైపు ప్రయాణించే నది వ్యవస్థ, రైట్? మనం నెక్స్ట్ అంతర్భూభాగ నది వ్యవస్థ,
రైట్ ఈ అంతర్భూభాగ నది వ్యవస్థ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామని థ్యాంక్ యూ.